శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఏమిటండి ఈ కాళహస్తి రాజద్వారం గడప కిందున్న రహస్యాలు అంటే, అక్కడ రెండు రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒకటి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఒక మహనీయుడు, దాదాపు చిరంజీవి అని చెప్పచ్చు ఆయన. ఆ మహనీయుడు సూక్ష్మ శరీరంతో ఇప్పటికీ ఆ గడప దగ్గర ఉన్నారు కాళహస్తిలో. ఇంకొకటి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఒక మహాభక్తుడి సమాధి. ఈరోజు ఆ రెండు రహస్యాలు ఏమిటి, వాళ్ళిద్దరూ ఎవరు అనేది తెలుసుకుందాం. మొట్టమొదట, కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆయన అని చెప్పానే, ఆయన పేరే రోమశ మహర్షి. మనకి పురాణాల్లో చాలా చోట్ల రోమశ మహర్షి వస్తూ ఉంటారు కదా. ఇంతకీ ఎవరండి ఈయన అంటే, పురాణాల్లో ఉన్న ఒక కథ చెప్తా, అప్పుడు మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఒకసారి బ్రహ్మగారికి అహంకారం వచ్చింట. ఏమిటంటే, ఈ సృష్టి మొట్టమొదటి నుంచి ఉన్నాను నేను, ఆఖరి దాకా ఉంటాను నేను, ఈ సృష్టిలో అందరికన్నా మహోత్కృష్టమైన వాడిని నేనేను అని. అలా ఎప్పుడు అహంకారం వచ్చినా సరే దేవతలకి, వెంటనే దాన్ని రిపేర్ వర్క్ చేయడానికి పరమేశ్వరుడు మహావిష్ణువు సిద్ధంగా ఉంటారు కదా ఎప్పుడూ. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి బ్రహ్మగారితో, పద మన ఇద్దరం అలా వెళ్దాము అని చెప్పి వేరే వేషాలు వేసుకుని ఇద్దరు అలా వెళ్ళారు. అక్కడ ఒక చోట చెట్టు కింద కూర్చుని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే మహావిష్ణువు బ్రహ్మగారిని పిలిచి, ఆయన నీకు తెలుసా అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు చూసి, నేను సృష్టించిన సృష్టిలో ఉన్నట్టుగా నాకు ఎక్కడా గుర్తు రావట్లేదు, ఎవరైనా అని అడిగితే, సరే వెళ్ళి అడుగు, నువ్వేను మహాశివభక్తుడైన వెళ్ళి అడుగు అన్నారు. అనేసరికి సరే అని వెళ్ళి ఆయన తపస్సులో ఉంటే ఆయన ఒకసారి లేపి, ఎవరండి మీరు, అలాగే ఆయన పక్కనే ఒక చిన్న గుట్ట వెంట్రుకలు పోసింది, ఉండేసరికి ఏమిటి రోమాలు ఏమిటి మీరేమిటి అని అడిగేత్త. అడిగితే అప్పుడు ఆయన, నా పేరు రోమశుడు అంటారు, నేను తపస్సు చేసుకుంటున్నాను. అంటే ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అంటే, నాకు మహావిష్ణువు చెప్పారు మోక్షం కోసం తపస్సు చేయి నువ్వు, నీకు ఎప్పుడు మోక్షం వస్తుంది అంటే నీ ఒంటి మీద ఉన్న రోమాలన్నీ ఎప్పటికి రాలిపోతాయో అప్పటికి మోక్షం వస్తుంది అన్నారు, అందుకని తపస్సు చేస్తున్నాను. అంటే ఓహో, రోమం రాలడం అంత కష్టమా, ఏముంది అందులో అంత కష్టమో అన్నట్టు. అంటే ఏమీ లేదు, నా ఒక్కొక్క రోమము ఒక్కొక్క బ్రహ్మ జీవితానికి సమానం. అంటే ఒక బ్రహ్మ వెళ్ళిపోయి ఇంకో బ్రహ్మ వచ్చేసరికి ఒక రోమం రాలుతుంది. అలాగే ఇప్పటికి ఒక కుప్ప పెట్టున్నాయి కదా ఇక్కడ, అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇంకా నా ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు రావాలి, ఆ తర్వాత ఇప్పుడు వస్తుంది నాకు మోక్షము అన్నట్టు. అంతే బ్రహ్మగారికి తల తిరిగిపోయి రోమశ మహర్షికి నమస్కారం చేసేసారు. అంతటి శక్తిమంతుల మహర్షి అంటే, ఇప్పుడు మనం ఏ సృష్టి అయితే చూస్తున్నామో వాటన్నిటికన్నా ముందు ఎన్ని సృష్టులు వెళ్ళిపోయాయో, ఎన్ని కల్పాలు వెళ్ళిపోయాయో, ఎన్ని కోట్ల సంవత్సరాలు వెళ్ళిపోయాయో అప్పటి నుంచి ఉన్న మహర్షి అన్నమాట ఆయన. ఆ మహర్షి గొప్పతనం ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్ని అన్ని తీర్థాల్ని సందర్శించి తన స్పర్శతో పునీతం చేసిన మహర్షి ఆయన. మీరు మహాభారతం తీసి చూస్తే అక్కడ కూడా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆఖరిలో, అంటే అర్జునుడు ఆ పైన స్వర్గానికి వెళ్తారు కదా, ఊర్వశి శాపం ఆ కథ అంతా మనకి తెలుసు కదా, అప్పుడు పాండవులు మిగతా నలుగురిని ద్రౌపదీదేవిని తీర్థయాత్రలకి తీసుకువెళ్తారు ఒక మహర్షి, ఆయనే రోమశ మహర్షి అన్నమాట. ఆయనకి అన్ని తీర్థాలని సందర్శించిన, అన్ని క్షేత్రాలని సందర్శించిన అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం శ్రీకాళహస్తినే. మరి ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఇంకా ఎన్నో కల్పాల పాటు ఉండేటట్టయితే ఆయనకి శరీరం పడిపోవడం అనేది ఉండదు కదా. అందుకని ఆయన, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీకాళహస్తి గడప దగ్గర నేను ఎల్లకాలం సూక్ష్మ శరీరంతో ఇలాగనే ఉండిపోతాను అని చెప్పి ఆ గడప దగ్గర ఎప్పటినుంచో ఉంటున్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, ఎప్పటికీ ఉంటారు. అది రోమశ మహర్షి శక్తి. కానీ ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే, మన కాళహస్తిలో రాజద్వారం ఉంటుంది కదా, అంటే రాజద్వారం అంటే దక్షిణామూర్తికి ఎదురుకుండా మనం బయటకు వచ్చేసే వైపు ద్వారం ఉంటుంది కదా దక్షిణం వైపు, ఆ గడప కంచు గడప ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఆ గడప దగ్గరే ఆయన సూక్ష్మ శరీరంతో ఉంటారు. కానీ మీరు ఆ ద్వారంలోంచి బయటకు వచ్చేస్తే ఎడంచేతి పక్క మీకు ఒక చిన్న ఆలయం లాంటిది, ఒక గొట్టు లాంటిది ఉంది, దానిపైన ఒక చిన్న ఆలయం ఉండి రోమశ మహర్షి అని రాసి ఉంటుంది. ఇది ఈ ఫోటోలో చూపిస్తున్నది. చాలామంది అంటారు అది రోమశ మహర్షి సజీవ సమాధి, అక్కడ ఆయన సమాధి అయ్యారు అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, మనకి చెన్నైకి దగ్గరలో తిరువాత్తియూర్ అని ఒక మెట్రో స్టేషన్ ఉంది, చాలామందికి తెలుసు కదా,
ఆ మెట్రో స్టేషన్లో దిగితే మీరు కోయిల్ తేరు అని ఒక సందు వస్తుంది. అక్కడ రోమశ మహర్షి సజీవ సమాధి అని ఇప్పటికే ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక అద్భుతమైన రోమశ మహర్షి విగ్రహం ఉంది, ఒక 3-4 అడుగులు ఎత్తుంటుంది, చాలా సుందరంగా ఉంటుంది, తలలో ఒక శివలింగం ఉండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఆ విగ్రహమే. మరి అక్కడ ఒక సమాధి ఉంది, కాళహస్తిలో ఒక సజీవ సమాధి ఉంది అని కొంతమంది అంటారు. అలాగనే ఇప్పుడేమో ఆయన ఎల్లకాలం జీవించి ఉంటారు అంటారు కదండి, మరి సమాధులన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇలాంటి మహనీయులు అంటే ఎప్పటికీ జీవించి ఉండే శక్తి ఉన్న మహనీయులు ఉంటారు చూడండి, వాళ్ళు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు శరీరం తీసుకుని వస్తారు. ఆ అవసరం తీరిపోయాక ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. అలా ఆయన వదిలిపెట్టిన శరీరాలే ఆయన సజీవ సమాధిలోకి వెళ్ళిన శరీరాలు అనమాట. ఆ చెన్నైలో మనం చెప్పుకున్న శరీరం కూడా ఆయన అలా సజీవ సమాధిలోకి వెళ్ళిపోయింది. కానీ సూక్ష్మ శరీరంలో మాత్రం నిర్వికల్ప సమాధిలో ఎప్పుడు ఆ గణప దగ్గరే ఉంటారు శ్రీకాళహస్తిలోను. ఇంకా రెండో ఆయన ఎవరండి అంటే, ఆయన ఒక మహాభక్తుడు, ఆయనే ధూర్జటి మహాకవి. ధూర్జటి మనకి తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజాల్లో ఒక ఆయన ధూర్జటి. ఆయనకు సమాధి ఆ గడప క్రింద ఉంది, అంటే మనకు కనిపించదు, పైన కంచు గడప కట్టేశారు కానీ ఆ గడప కింద ధూర్జటి మహాకవి సమాధి ఉంది. ఇంతకీ ఎవరండి ధూర్జటి, ఎందుకంటే ఈ కాలం మనకి అష్టదిగ్గజాలు ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నాం కదా మనం, ఇంతకీ ఎవరండి ఈయన అంటే, ఈయన అపార శివభక్తులు. శ్రీకాళహస్తి ఈయన పుట్టిల్లు అనమాట. తర్వాత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి వెళ్ళారు, అద్భుతమైన కవిత్వం ఇచ్చారు మనకి. కానీ ఆయనకి ఒక చిన్న వ్యసనం ఉండేది అని చెప్తారనమాట. అదేమిటి అంటే వేశ్యాలోలత్వం. ఇది కొంతమంది నిజమంటారు, కొంతమంది అబద్ధం అంటారు. కానీ ఆయన రచించిన కాళహస్తి శతకం తీసి చూస్తే చాలా పద్యాల్లో ఆయనే రాసుకున్నారు తనకు ఆ బలహీనత ఉంది అని. దాంతో పాపం రాత్రి అయితే వేశ్యావాటికి వెళ్ళిపోయేవారు, పగలు అయితే మళ్ళీ పశ్చాత్తాపడి ఆయనకు అపారమైన శివభక్తి చెప్పాను కదా, శివలింగం ముందు కూర్చుని కన్నీరు పెట్టుకునేవారు. ఏమిటి స్వామి నాకు ఈ బలహీనత, రాత్రి అయ్యేసరికి అటు పక్కకి లాగేస్తుంది నా మనస్సు, ఎంత ఆపుకున్నా ఆగట్లేదు అని చెప్పి. అలాగైన శివుడి ముందు కన్నీరు పెట్టుకుని రాసిన పద్యాలే కాళహస్తీశ్వర శతకం. తెలుగులో ఎన్నో శతకాలు ఉన్నాయి కదా మనకి, కానీ కాళహస్తి శతకం స్థాయి అసలు వేరు. అసలు ఆ పద్యాలు చదువుతూ ఉంటే గుండె కరిగిపోతుంది అంతే. మనలో చాలామందికి అందులో 100 పద్యాలు ఉంటే దాదాపు 90 పద్యాలు వచ్చి గుచ్చుకుంటాయి గుండెల్లోను. ఏమిటంటే మనం రోజు చేసే తప్పుల్ని ఆయన ఎత్తి చూపిస్తూ ఉంటారు అందులో. ఇప్పుడు కామక్రోధ లోభమోహ మహదమాత్సర్యాల్లో ఏదో ఒకటి కానీ లేకపోతే మొత్తం 60 డజను కానీ లేని వాళ్ళం మనలో సామాన్యంగా ఉండం కదా, వాటిని జయిస్తే ఇంకేముంది మహాత్ములైపోతాం మనం. వాటికి ఆయన పరమేశ్వరుడు ముందు కూర్చుని పశ్చాత్తాపడతారు. ఒక చోట అంటారు, కాయల్ కాచ వధూనకాగ్రములచే కాయంబు వక్షోజములు రాయన్ రాపడే రొమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతిచే ప్రాయం బాయను బట్టగట్టె తల చెప్పన్ రోత చేయంజాలని సంసారంబు విరక్తు చేయగలవే శ్రీకాళహస్తీశ్వర అంటారు. అంటే స్వామి రోజు వేశ్యావాటికి వెళ్ళి వాళ్ళు గిచ్చుతారు కదా, ఆ గిచ్చుళ్ళకి ఒళ్ళంతా కాయలు కాచేసింది స్వామి, అన్నిసార్లు వెళ్ళాను అయినా సరే నాకు ఇంకా పిచ్చి తీరట్లేదు, నువ్వే దాని మీద విరక్తి కలిగించి నీ వేపుకు తిప్పుకో అని. అంటే మనస్సును తీసి కాళహస్తీశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టేశారు, తప్పు చేస్తే చేశారు కాక పాదాల దగ్గర పెట్టేశారు. అసలు ఆ శతకం చదివితే ఉంటుందండి గుండె కరిగిపోతుంది. అసలు మనలో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చూడండి మన సాఫ్ట్వేర్లో, సాఫ్ట్వేరే కాదు ఏ ఉద్యోగమైనా, ఒక 25 ఏళ్ళో 30 ఏళ్ళో చేసి కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత వైపుకి మనస్సు వెళ్ళిన తర్వాత మనకప్పుడు ఆ రాజకీయాలు అలాంటివి భరించలేము. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో చూస్తే మీ పక్కనే ఉన్నవాడు మీకు అక్కడ ఒక గొయ్యి తవ్వేస్తూ ఉంటాడు, అలాంటి కోకొల్లల సంఘటనలు ఉంటాయి ఎంత ఎంఎన్సీల్లో చూసుకున్నా సరేను. అలాంటివి చూసి కొన్నిసార్లు విరక్తి పుడుతుంది. అంతే కదా అసలు ఆయన కాళహస్తి మహత్యంలో రాస్తారు, రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంబోజాక్షీ చతురంగయానతురగి భూషాదుల్ ఆత్మవ్యధా బీజంబులు తదపేక్ష చాలు పరితృప్తిని పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వర అంటారు. చాలు స్వామి, కొనుక్కున్నాను కార్లు, కొనుక్కున్నాను కొనుక్కున్నాను ఫ్లాట్లు కొనుక్కున్నాను చాలు, ఇప్పటికైనా ఇంకా సంపాదించేయాలి, పాత్రలు వేసేయాలనే పిచ్చి పోగొట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని. చూడండి ఏ సాయంత్రం వేళో ప్రదోష వేళ పూజామందిరంలో కూర్చుని పరమేశ్వరుడి ముందు ఈ పద్యాన్ని చదివితే కళ్ళమ్మట నీళ్లు కారో, అలా ఉంటాయి కాళహస్తి శతకంలో పద్యాలు.
మీ పిల్లలకి నేర్పండి, అందుకే అంత చెప్తున్నాను. ఇంతకీ ఆ మహాకవి సమాధి ఆ గడప కింద ఉందన్నమాట, రాజద్వారం గడప కింద ఉంటే ఏం నేర్పిస్తుంది మనకు ఆ సమాధి అంటే, చూడండి, ధూర్జటి మహాకవి పెద్ద పెద్ద మంత్రాలు చేసేయలేదు, పెద్ద పెద్ద యోగాలు చేసేయలేదు, ఏమీ చేయలేదు, ఎన్నో తప్పులు చేశాను అని ఆయనే చెప్పుకున్నారు. కానీ ఆయనకి ఏది తెలియకపోయినా తెలుసుంది ఒక్కటి ఉంది, ఏమిటంటే భగవంతుడి ముందు ఏడవడం. ఆ ఏడవడం మాత్రం ప్రతిరోజు పొద్దున పూజలో తనివి తీరా ఏడ్చారు. అంతేకాని మనలాగా బాబాయ్ పూజ ఎప్పుడైపోతుంది బయటికి వెళ్ళిపోదాం అనుకోలేదు. ప్రతిరోజు పొద్దున పరమేశ్వరుడు ముందు కూర్చుని పువ్వులు కోసివ్వక్కల పద్యాలనే పువ్వులతో పరమేశ్వరుడి పాదాలని అర్చించారు ఆయన. దానికి పరమేశ్వరుడు పొంగిపోయి ఆయనకి ఇచ్చిన అదృష్టం ఏమిటి అంటే సమాధిని గడప కింద ఉండనిచ్చారు. చూడండి, ఇప్పుడు కాళహస్తీశ్వరుడు ఆలయంలోంచి బయటికి రావాలన్నా, బయట నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నా ధూర్జటి మహాకవి రోమస మహర్షి వాళ్ళిద్దరి దగ్గర అటెండెన్స్ వేయించుకోకుండా వెళ్ళడానికి కుదరదా? అంతటి భాగ్యాన్ని కలిగించారు పరమేశ్వరుడు. మనం కూడా ఏ పూజ అయినా చేయకపోయినా పర్లే, మనం చేసిన తప్పులకి కనీసం భగవంతుడి ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటే ఏదో ఒకనాడు వాటిని తొలగించి రానాన్న అని చెప్పి పక్కున చేర్చుకుంటారు పరమేశ్వరుడు. అంతటి ప్రేమాన్విత మూర్తి కదా పరమేశ్వరుడు అంటేను, అది ధూర్జటి మహాకవి సమాధి చెప్పేది మనకి. ఇప్పుడు ఇంతకీ ఎందుకండి ఇవన్నీ చెప్పుకోవడం, ఎప్పటి నుంచో ఉన్న సమాధులు ఉంటే ఉన్నాయి కదా అంటే, మన దురదృష్టం ఏమిటంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బోర్డు కానీ ఏమి ఉండదు, అంటే ఈ గడప కింద సమాధులు ఉన్నాయి అని ఉండవు. అలాంటప్పుడు మనలో చాలామంది, కొంతమంది ఏమో కొబ్బరి చిప్పలు కొట్టేస్తూ ఉంటారు గొడపల మీద, కొంతమంది పిల్లలు దాని మీద నిలబడి గెంతుతూ ఉంటారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి జరగకుండా ఉండడానికి ఇలాంటివి చెప్పుకోవడం. ఏ దేవాలయంలో కూడా ఎప్పుడు గడపని తొక్కకండి. నా చిన్నప్పుడు మా నాన్నగారి దేవాలయాలకు తీసుకువెళ్తే అక్కడ గడపలు చాలా వెడల్పుగా ఉంటాయి కదా, నేను పైకి ఎక్కి దాటుతూ ఉంటే అలా ఎక్కకూడదు అని చెప్పి ఎత్తి అవతలు పెట్టేవారు. పెడితే అర్థమయ్యేది కాదు ఎందుకు అని, ఇప్పుడు పెద్ద అయ్యాక తెలుస్తుంది. చూడండి, తిరుమలలో గడప కులశేఖరాళ్వారు గారు, కాళహస్తిలో గడప రోమస మహర్షి ధూర్జటి మహాకవి. అలాంటి మహనీయులు కాబట్టే గడపకి నమస్కారం చేసి, ఎందుకు నమస్కారం చేయడం అంటే ఎవరిని దాటకూడదు కదా మనం ఎప్పుడూ, కానీ అక్కడ దాటాలి, అందుకని నమస్కారం చేసి తొక్కకుండా గడపని దాటే సంస్కారాన్ని నేర్పడానికి ఇలాంటి వీడియోలు చేయడం. ఇంకా ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ వచ్చే ఒక్క సందేహంకి సమాధానం చెప్పి ముగించేస్తా. అదేమిటండి, ఇలాంటి ఆలయాల్లో సమాధులు ఉంటాయా అని చాలామంది గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. నేను శ్రీరంగంలో రామానుజుల వారి పార్థివ శరీరం గురించి చెప్తే నాకు కొన్ని వందల మంది ఈమెయిల్స్ పంపించారు, అదేమిటండి శ్రీరంగం ఆలయం ప్రాకారాల్లో అలా ఎలా ఉంటుంది శరీరం అని. ఎందుకు ఉండదు? ఇప్పుడు మీరు తిరుపతి తీసుకోండి, మాడవీధులు ఉన్నాయి, ఓ నైరుతి మూల మాడవీధిలో వెనకాల వైపు మనకు అనంతాళ్వారు గారి బృందావనం ఉంది, అలాగనే ఇటుపక్క చూస్తే కనుక ఉత్తరం వైపు వెంగమాంబ గారి బృందావనం ఉంది, అలాగే మీరు శృంగేరి ఆలయానికి వెళ్ళి చూస్తే ఆ ఆలయంలో ఎంతమంది పీఠాధిపతుల సమాధులు ఉన్నాయో, అసలు ఇక్కడ చూస్తే కనుక మనం ఈ ఆలయం చూస్తాం కదా, ఇది మనం శివాలయం అనుకుంటాం, కాదు ఇది కూడా శృంగేరిని పరిపాలించిన ఒకనొక పీఠాధిపతి యొక్క అధిష్టానం ఇందులో ఉన్న శివలింగం, అంతేగాని శివాలయం కాదు ఈ ఆలయం. అలాగే ప్రతి ఆలయంలోనూ ఉంటాయి, శృంగేరిలో, తిరుమలలో, శ్రీరంగంలో, కాళహస్తిలో. ఎందుకు అంటే ఈ మహనీయులందరూ భగవంతుడి మనస్సులోనే చోటు సంపాదించుకున్నవాళ్ళు. మనస్సులో చోటు సంపాదించుకున్న వాళ్ళకి ఇంకా ఆలయ ప్రాంగణంలో చోటు సంపాదించుకోవడం ఎంత చెప్పండి. అందుకని మనలాంటి వాళ్ళని అలాంటి మహాత్ములతో పోల్చుకుని, ఇదేంటండి మనది అక్కడ ఉండదు వాళ్ళది అక్కడ ఎందుకు ఉంది అలాంటి పిచ్చి ప్రశ్నలు రాకూడదు మనకి. వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. శ్రీమాత్రే నమః.